పల్నాడు జిల్లా వెనుకొండలో వైకాపా శ్రేణులు ఆగడాలు పెచ్చుమీరై పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం ర్యాలీలో అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. ఎన్ఎస్పీ కాలనీ వద్ద మాజీ ముఖ్యమంత్రి రోసే విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తన అనుచరులతో వచ్చారు. అదే సమయంలో తెదేపా ర్యాలీ అటురాగా వైకాపా శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు సవాళ్లు చేసుకుంటూ ఒకరిపైకి ఒకరు దూసుకు వెళ్లారు. వైకాపా శ్రేణులు ఏకంగా పెద్ద పెద్ద కర్రలు తీసి దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించి తెదేపా వారిని ముందుకు పంపించారు.